పవన్ను ఈసారి జీరోతో తగులుకున్న ఆర్జీవి. సినిమాలలో కొన్ని హిట్ కాంబినేషన్లు ఉన్నట్లు, రాజకీయాల్లోనూ కొందరు నేతల్ని కొందరు ఎటకారం ఆడేసినట్లుగా ఇంకెవరూ ఆడేయరు. వారిది తప్పు ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా ఆ విషయాల్ని పట్టించుకోకుండా తమకు తోచిన రీతిలో ఎటకారం ఆడేయడం మాటలతో పోట్లు పొడిచే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆ కోవలోకే వస్తాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు. పవన్కు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని వదలని వర్మ ఆయన విమర్శించే చిన్న అవకాశాన్ని కూడా మిస్ కారు. తాజాగా అలాంటి తీరునే మరోసారి ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో జతకట్టిన పవన్ పార్టీ మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా అన్నింటిలోనూ దారుణ పరాజయం పాలయ్యారు. అన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోని పరిస్థితి. ఈ పొత్తుకు బీజేపీ నేతలు పెద్దగా ప్రయత్నాలు పెట్టలేదని, జనసేన అభ్యర్థుల్ని తమ మిత్రపక్షంగా వారు గుర్తించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జనసేన ప్లాప్ షోపై వర్మ స్పందించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన, బర్రె లక్క సాధించిన ఓట్లు కూడా జనసేన తరఫున పోటీ చేసిన 8 అభ్యర్థుల్లో ఒక్కరు కూడా సాధించలేదన్న వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కూకటపల్లిలో జనసేన అభ్యర్థికి 39,000 పైగా ఓట్లు వచ్చినా ఇలాంటి మాటలు అనేయడం మరో అంశంగా చెప్పాలి. ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే తాజాగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో 0 కనిపెట్టారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మ్యాథ్స్లో ఆర్యభట్ట 0 కనిపెట్టారు, రాజకీయాలలో పవన్ కళ్యాణ్ 0 కనిపెట్టారు అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలో బలం లేకున్నా అనవసరంగా పోటీ చేస్తారన్న సానుభూతి పలువురు వ్యక్తం చేస్తున్న వేళ వర్మ ఎటకారం ఇప్పుడు పవన్ అభిమానులకు మంట పుట్టేలా మారింది. వర్మ ఎటకారం ఇప్పుడు పవన్ అభిమానులకు మంట పుట్టేలా మారిందన్న మాట వినిపిస్తోంది.